శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే శాంతం శుచిస్మితం దేవం నిస్సీమహిమాన్వితం కవచం శిష్యగణశ్చ భేషజంభవరోగిణాం ఆత్మజ్ఞానప్రదాతారమవాంగ్ మానసగోచరం సత్యసిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. మనము రెండు పాఠాలు చెప్పుకున్నాం. అందులో మొదటిది ఏంటంటే అఖండం సచ్చిదానందం అవాంగ్ మనస గోచర మనస అగోచరం ఆత్మానం అఖిలాధారం ఆశ్రయే అభీష్ట సిద్ధయే అర్థతో అప్యద్వయానంద అర్థతో అపి అద్వయానందాన్ అతీత ద్వైత భానత గురునారాధ్య వేదాంత సారం వక్ష్యే యథామతి. ఇది ఆయన చెప్పినటువంటి విషయం. ఈ వేదాంత సారము అనే గ్రంథము చదవటానికి ముందు దాని స్వరూపం గురించి మనం చెప్పుకుందాం ఒక క్షణం. తెలిస్తే స్వరూపం తెలిస్తే అనుకోండి, ఏ గ్రంథానికైనా స్వరూపం తెలిస్తే దాన్ని బట్టి మనం ఏం చదువుకోబోతున్నాము, ఇందులో ఉండే అంశాలు ఏమిటి అనే వివరాలు మనకి తెలుస్తాయి. ఇది సదానంద యతీశ్వరుల వారు రాసినటువంటి గ్రంథం అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ముందు వేదాంత పదము యొక్క అర్థం ఏమిటి, ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. వేదాంత పదము అనే వేదాంతము అనే పదానికి అర్థం ఏమిటి, ఇది తెలిసిన తర్వాత గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి. ఈ విద్య నేర్చుకో ఏ విద్య నేర్చుకోవాలన్నా గురువు కావాలండి. ఆఖరికి ఎంత చిన్న పని అని మనం అనుకుంటామో, ఎంత చిన్న పని అయినా కావచ్చు కాక అది గురువు లేకుండా జరగదు. గురువు అని పేరు పెట్టకపోవచ్చు కాక. కనుక గురువు యొక్క ఆవశ్యకత తెలుసుకోవాలి. తర్వాత ప్రధానంగా ఇందులో రెండు అంశాలని ప్రతిపాదిస్తారండి. ఒకటి అధ్యారోప వివరణము. అధ్యారోప వివరణము తర్వాత అత్యంత కీలకమైనటువంటి అంశము సమష్టి వ్యష్టి వివరణము. ఈ సమష్టి ఏమిటి, వ్యష్టి ఏమిటి, తర్వాత తురీయ లక్షణం ఏమిటి, ఇది అయిపోయింది. ఇది అయిన తర్వాత మనకి బాగా పేరుకుపోయి ఉన్నది ఒకటి, దాని పేరు జ్ఞానము. ఈ అజ్ఞానములో ఎన్ని భేదాలు ఉన్నాయి అనే అంశాన్ని తెలుసుకోవాలి. ఈ అజ్ఞాన భేదాలు తెలిసిన తర్వాత మనం సూక్ష్మ శరీర వివరణ తెలుసుకోవాలి. తర్వాత ఈ అధ్యారోపం యొక్క పరిమితి ఏమిటి, ఎక్కడ దాకా దీని విస్తారం, ఇక్కడికి ఒక భాగం అయింది. ఇప్పుడు ఈ జీవుడు అధ్యారోపము ఈ రెండిటి యొక్క లింక్ ఏమిటి. జీవుడు అధ్యారోపం, జీవుడు అనగానే ఏమంటామండి మనం, ఇగో నా పేరు అనంత కృష్ణ. విషయం ఏంటంటే అందరూ ఆత్మతత్వం గురించే మాట్లాడతారు. అందరూ ఆత్మతత్వం గురించి మాట్లాడే గొడవ ఎక్కడుంది అసలు అంటే, అది కాదయ్యా ఆత్మ అంటే ఏమిటి చెప్పు అన్నారు. ఆత్మ అని నువ్వు దేన్ని అంటున్నావు అంటే, చార్వాకులు ఒక విధంగా ఆత్మని డిఫైన్ చేసుకున్నారు, మళ్ళీ అపర చార్వాకులు కొంతమంది మళ్ళీ వాళ్ళలో బ్రాంచెస్ వాళ్ళు చెప్పినవి, బౌద్ధులు ఏం చెప్పారు, మీమాంసకుల వాదాలు ఏమిటి, శూన్యవాదులు ఏమంటారు. ఇది మన ఆపోనెంట్స్ అనుకుందాం కాసేపు, వీళ్ళందరూ ఆత్మని ఏమన్నారు అనే విషయం తెలుసుకోవాలి. తెలుసుకోవడం తప్పదు. తెలుసుకున్న తర్వాత ఈ ఆత్మ యొక్క నైజ తత్వ స్థాపన అనే అంశం తెలుసుకుంటాం. అంటే అసలు నిజముగా మనము
మన సిద్ధాంతము ప్రకారము ఆత్మతత్వము ఏమిటి? ఇక్కడ నేను చెప్పిన దాన్ని విన్నట్టయితే ఆత్మ యొక్క నైజతత్వ స్థాపనము అన్నాం. స్థాపనం అంటే ఏంటి? దాన్ని సిద్ధాంతీకరిస్తావు అన్నమాట. సదానందుల వారు ఈ జీవుణ్ణి ఆత్మని ఏ విధంగా మిగతా వాళ్ళందరూ చెప్పారో చెబుతూ ఆత్మ యొక్క నైజతత్వాన్ని, అసలైన తత్వాన్ని స్థాపన చేస్తారు. ఇక్కడికి ఏమైంది? అధ్యారోపము అనే భాగం అయింది. ఇది అయిన తర్వాత అపవాదము రెండవ ప్రధానమైన అంశము. వేదాంత సారం అంతా కూడా గురువు ఈ రెండు అంశాలని ఆధారంగా చేసుకుని మనకి బోధ చేస్తారు. మొదటి భాగం ఏమన్నా అధ్యారోపము, రెండవ భాగం ఏమన్నా అపవాదము. ఈ అపవాదంలో ఏమంటే తత్వమసి వాక్యార్థ వివరణ అని అంటారు. మీరేమో అద్వైతం అంటారా? అక్కడ ఉన్న మంత్ర మహావాక్యం ఏంటండి? తత్వమసి, తత్ త్వము అసి. తత్ అంటే ఏమిటి? అది. అది అంటే మనకి ఇప్పుడు కనపడింది, ఎక్కడో ఉన్నది తత్. అపరోక్షమైన, పరోక్షమైనటువంటిది. త్వం, త్వం అంటే ఎదుర్కొంటా ఉన్నవాడు నువ్వు కనుక పరోక్షమైనది. ఇది పరోక్షం కాదు, అపరోక్షం. ఎదుర్కొంటా ఉన్నాడు వీడు ప్రత్యక్షం. పైగా త్వం అంటున్నాడు కాబట్టి వర్తమానం కూడా. తత్ అనేది వర్తమానం కావచ్చు కాకపోవచ్చు. ఇవి అసి అయి ఉన్నావు ఎట్లా అవుతుంది అసలు? ఒకటి రెండు, తత్ అన్నది భిన్నము, త్వం అన్నది భిన్నము అయినప్పుడు అద్వైతం ఎక్కడుంది అసలు? తత్ వేరు త్వము రెండు వేరు. డిఫరెంట్ అయితే అద్వైతం అట్లా. అమ్మా అదే తత్వము రెండు రెండుగా ఉన్నప్పుడు అద్వైతం అని ఎలా చెప్తారు? అని ఓ ప్రశ్న. ఇవన్నీ ఆన్సర్స్ రావాలి. అందుకని ఆ వాక్యం యొక్క అర్థం యొక్క వివరణ మనకి చెప్పబడుతుంది. తత్వమసి అంటే ఏమిటండి? అంటే అది నువ్వై ఉన్నావు అని చెప్పారు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కలుగుతోంది? జ్ఞానము కలుగుతోందా కలగట్లేదా? కలుగుతోంది. జ్ఞానము కలగటం ఏమిటది? అపరోక్షము కాదు, పరోక్షము. గురువు గారు చెప్పారు ఆహా అని మనం తలూపాం. ఏది అర్థమైతే అయింది అనుకుందాం కాసేపు. కనీసం భాష యొక్క అర్థభావంతో మనకు అర్థమైంది, నమ్మినా నమ్మకపోయినా అనుకుందాం. ఇది ఏమిటైంది? పరోక్ష జ్ఞానం అయింది. కానీ అది అనుభవంలోకి రావాలి. ఇప్పుడు ఏమవుతుంది? అహం బ్రహ్మాస్మి అనే తత్వం కనుక ఈ అహం బ్రహ్మాస్మి అనేది అనుభవ వాక్యం అయితే తత్వమసి అనేది అర్థబోధక వాక్యం అనుకుందాం కాసేపు. నాకు తోచిన భాషలో చెబుతున్నా, నేను పడికట్టు పదాలు వాడను. తర్వాత కారక కాదు ఇట్లా దానికి చాలా క్లిష్టపరిచి చెప్పను. మామూలు వాడికి కూడా అర్థం కావాలి అనేది నా తాపత్రయం. దీనికి రెండు కారణాలు. ఒకటి, నాకు అలా చెప్పడం చేత కాదు. రెండు, అందరికీ అర్థం కావాలని ఇట్టగా చెప్తున్నాం. కానీ విషయంలో మాత్రం దోషము చెప్పను. గ్రంథములో ఉన్నదాన్ని తప్పి మనము చెరించద్దు. వీలైనదను తెలియకుండా తప్పు చేస్తే భగవంతుడు క్షమించురు కాదు. సరే, ఈ అనుభవ వాక్యం అయింది అహం బ్రహ్మాస్మి అనేది అనుభవ వాక్యం అయింది. ఈ రెండు తెలిసిన తర్వాత ఏమవుతుందండి? తత్వం ఏంటంటే అర్థమైంది, అహం బ్రహ్మాస్మి అంటే వాక్య అర్థం చెప్పారు. ఇంతకీ మీరు ఎందుకు ప్రారంభించారు ఇదంతా? అంటే ఆత్మజ్ఞానం కోసం అండి అంటాడు. ఆత్మజ్ఞానం కోసము మార్గాలు ఏమిటి? వేదాంత శాస్త్ర గ్రంథ అధ్యయనం ఎలా చెయ్యాలి? సమాధి స్థితి అంటే ఏమిటి? దాని లక్షణం ఏమిటి? ఈ సమాధి స్థితుల్లో ఎన్ని రకాల భేదాలు ఉన్నాయి? సవికల్పక సమాధి, నిర్వికల్పక సమాధి, ఇలాంటి రకరకాల సమాధుల్లో వేరే ఉంది. సమాధికి సుషుప్తికి ఏమిటి సంబంధము, లేకపోతే ఏమిటి భేదాలు? ఇప్పుడు అందరూ అన్నిటికీ అర్హులు కాదండి. అందరూ అన్నిటికీ అర్హులు కాదు.
కనుక దీన్ని కనుక గ్రేడేషన్స్ వేసుకున్నట్టయితే పక్వమైన స్థితిలో ఉన్న యోగి వారికి డైరెక్ట్గా సంప్రజ్ఞాత సమాధి స్థితి. ఈ పేర్లన్నీ మీరేం పట్టించుకోకండి, ఇప్పుడేం పట్టించుకోకండి, ఊరికే బాగున్నాయి నాకు గుర్తున్నాయి కానీ చెప్పేస్తున్నా కానీ ఇవన్నీ మళ్ళీ తర్వాత వివరంగా చెప్పుకుంటాం. లేదు సంప్రజ్ఞాత సమాధి స్థితి, అసంప్రజ్ఞాత సమాధి స్థితి, ఇట్లా రకరకాలుగా చెప్తాం. అది కానివాడు ఏం చేయాలి అంటే పతంజలి యోగ శాస్త్రంలో చెప్తారు సమాధి పాదము అంటాడు. అప్పుడు ఇక ఈ నెంబర్ వన్ కేటగిరీ వాళ్ళు అక్కడ ఉంటారు, సెకండ్ గ్రేడ్ రెండో క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఉంటాం, ఉంటాం కాదు ఉంటారు, క్షమించాలి. వీళ్ళు సాధన చెయ్యాలి, అంటే వీళ్ళకు ఒక రకమైన పరిపక్వత ఉంది కానీ ఆ స్థాయి అందుకోవడానికి ఇంకా కొంత ప్రయత్నము కావాలి. అంటే వీడికి ఇంకా కొన్ని శంకలు ఉన్నాయి, ఆ శంకలు తొలగించాలి. ఏది మంచి ఏది చెడు, ఇది ఎందుకు మంచి అయింది ఇది ఎందుకు చెడు అయింది, మంచి కావడానికి కారణాలండి చెడు కావడానికి కారణండి, ఇది ఎట్లా పోగొట్టుకోవాలి అది ఎట్లా పరిపక్వం చేసుకోవాలి, ఇవన్నీ వివరాలని సాధన పాదల్లో చెప్తాడు. ఈ స్థితి కూడా రాలేదండి కొంతమంది, అంటే నన్ను అయితే ఖచ్చితంగా అక్కడే వేసుకుంటా. వీళ్ళకి అష్టాంగ యోగము అని చెప్పారు. అష్టాంగ యోగం అంటే పేరే వినండి జాగ్రత్తగా, అష్ట అంగ యోగం. అంగయోగం అంటే ఏమిటి అంటే అటాచ్డ్, నేను అంగి ఇది నా అంగము, చెయ్యి నా అంగము, కన్ను నా అంగము, చెవులు నా అంగములు, నేను అంగిని, అంగములు కలిగినది అంగి. వినండమ్మా మన ఊరికే ఇంట్రడక్షన్ చెప్పుకుంటాం, ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు. కనుక ఈ అష్టాంగ యోగం అన్నది అంటే అష్టాంగ యోగన సాధన చేస్తే వాడు ఎక్కడికి వెళ్తాడండి అంటే సాధన సాధన పాదం దగ్గరకు అర్హత వస్తుంది. సాధన పాదంలో సరహ సాధిస్తే సమాధి పాద స్థితికి వెళ్తాడు. ఇది పైనుంచి కింద కానీ కింద నుంచి పైకి కానీ. ఏమండి యోగాన్ని సాధన చేయడం అంటే మళ్ళీ మన మాట్లాడదాం, అవన్నీ వస్తాయి. ఓకే ఇది సరే కేవలం మనము పూర్తిగా మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఇండెక్స్ చదువుకుంటున్నాం అనుకున్నాం కాసేపు, మనం ఏ ఏ ఏరియాలు చదవబోతున్నాం అని చెప్తున్నా. అష్టాంగ యోగాలు చేయటం ద్వారా అష్టాంగ యోగ సాధన చేసి సమాధి స్థితికి వచ్చి సాధన సమాధి స్థితికి వస్తే వాడి కలిగే లక్షణం ఏమిటి, వాడి జీవన్ముక్త లక్షణము ఏమిటి, జీవన్ముక్తుడు అని ఎవరినాలి, వాడి లక్షణం ఏమిటి, ఇది అయిన తర్వాత ఏమిటి అల్టిమేట్ ఏమిటది కైవల్య సిద్ధి లేక బ్రహ్మత్వ సిద్ధి. ఇగో ఈ ప్రకారంగా ఈ ప్రణాళికలో సాగుతుంది వేదాంత సారము అనే గ్రంథము. కనుక వేదాంత సార గ్రంథంలో మనం చదువుకోపోయే అంశాలు ఇవి అని మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్నాం అనమాట. అంతేగాని ఇది మొత్తం గ్రంథం చెప్పేసుకోవాలి ఇప్పుడు మనం. దానిలో భాగంగా మొదట రెండు శ్లోకాలు కూడా, మొదటిది మంగళాచరణ శ్లోకము అంటారు, అఖండం సచ్చిదానందం అవాంగ్ మనసగోచరం ఆత్మా ఆత్మానం అఖిలాధారమాశ్రయే అభీష్ట సిద్ధయే తర్వాతతో అపి అద్వయానందాన్ అతీత ద్వైత భారత గురు నారాధ్య వేదాంత సారం వక్షే యథాపతి. ఎవరు వేదాంత సారం వక్షే? సదానంద యోగీంద్రులు వారు చెప్తున్నారు వారి గురువుకి నమస్కరించి. ఇది అయిపోయింది, దీన్ని వ్యవహారం చెప్పుకున్న మీరు ఇంతకుముందు అలా వినచ్చు. దీని తర్వాత ఏమిటి, మొట్టమొదటి ఏం చెప్పుకోవాలి, వేదాంత పదము యొక్క అర్థ వివరణము అనుకున్నాం. వేదాంత పదము యొక్క అర్థ వివరణం మూలం చెప్పుకుందాం ముందు. మూలం ఏముంటుంది, వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం తదనుసారీణి శారీరక సూత్రాణి చ అస్య వేదాంత ప్రకరణ తద్వతా సిద్ధిర్ సిద్ధేర్నతే పృథగ్ ఆలోచనీయా అత్రానుబంధో నామ అధికారి విషయ సంబంధ
ప్రయోజనాన్ని ఇక్కడ దాకా ఆపుదాం. ఏం చెప్పారండి? వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం తదుపకారీణి శారీరక సూత్రాదీని. అంటే వేదాంతం అంటే ఉపనిషత్ ప్రమాణములు కలిగినటువంటి విషయము, దానికి ఉపకారకములైనటువంటి శారీరక సూత్రాదులు కూడా వేదాంతమే అన్నారు. అంటే వేదాంతం అంటే ఏంటి? వేద అంటే అంతమునందు ఉన్నది, చివరి భాగమునందు ఉన్నది, లేదా వేదము నేర్చు తర్వాత అత్యంతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి చివరగా ఏదైతే ఇది తెలుసుకుంటే ఇక తెలుసుకునేందుకు ఏమీ లేదో అది వేదాంతం. అంటే ఆధ్యాత్మిక విషయములను బోధించే వేద భాగము. వేదాన్ని నాలుగు భాగాలు చేశారు కదండి. ఈ నాలుగు భాగాలు ఏమిటి? ముందు మంత్రం, తర్వాత బ్రాహ్మణం, తర్వాత ఆరణ్యకం, తర్వాత తర్వాత ఉపనిషత్. ఉపనిషత్. ఏమండి మూలం? సంహిత అంటారు. సంహిత భాగంలో మంత్రాలు ఉన్నాయి. మనకి బ్రహ్మాజీ శర్మ గారు దాన్ని స్పష్టంగా ఇంకా బాగా చెప్పగలుగుతారు ఆ విషయం మీద, ఏమేమి ఎక్కడెక్కడ ఉంటాయని. ఎందుకంటే వారు ఘనపాటి గనక నాకు తెలిసింది మాట్లాడేస్తా. సంహిత భాగం, దీని ప్రయోగాలు కావాలంటే బ్రాహ్మణ భాగంలో ఉంటుంది. ఇక్కడ వరకు కర్మయే, కర్మ సిద్ధ కర్మయోగమే మాట్లాడుకుంటాం. తర్వాత ఆరణ్యకం, ఇక్కడ ఉపాసనా పద్ధతులు చెప్తారు ఉంది అని పెద్దలు చెబుతారు, పండితులు చెబుతారు. మరి ఉపాసన ఏ కేటగిరీలో వేస్తారు? జ్ఞానకాండలో వేస్తారా, కర్మకాండలో వేస్తారా? కర్మే కదా అంటే సార్, అమ్మా కర్మే కదా ఉపాసన కూడా. అనుమానం లేకుండా, అంతే, అనుమానం లేకుండా. మరి దీనికి దానికి తేడా ఏంటి? ఉపాసన ఎందుకన్నాను మళ్ళీ? ఇది అంటే మానసికం. సకర్మక కర్మ, సపరికర కర్మ, అపరికర కర్మ అందాం. విష్ణుమూర్తిని విగ్రహం తీసుకొచ్చి మంచి పూలో గుడ్డి పూలో ఏవో తెచ్చి గంధము ధూపము దీపం నైవేద్యం వేసి ఇవన్నీ చేసి అన్నం నిజంగా వండి నైవేద్యం ఇలా చేయి పిలిపించి ఇలా నిజంగా భోజనం చేయటం, ఇవన్నీ ఒకటైతే కళ్ళు మూసుకుని విష్ణుమూర్తి విగ్రహాన్ని స్థాపించి దానికి ఇప్పుడు చేసిన ప్రక్రియ అంతా అపరికరముగా మానసికంగా చేయడం ఉపాసన. రెండూ కర్మలే. దాని తర్వాత జ్ఞాన భాగం, ఉపనిషత్ భాగం, జ్ఞానకాండ. ఇది ఇక్కడ ఏం చెబుతుంది అంటే ఆత్మతత్వాన్ని చెబుతుంది, బ్రహ్మతత్వాన్ని చెబుతుంది. అంటే రెండు చెబుతుందా అండి? అంటే ఆత్మతత్వం అన్నా బ్రహ్మతత్వం అన్నా ఒకటే అయిపోయింది. ఇది ఏమన్నారు? వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం అన్నాడు. ప్రమాణం అంటే, ప్రమాణం అంటే ఏమిటి? ప్రమాణములు మనకి ఆరు రకాలుగా చెబుతారు. ఏమిటవి? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, అర్థాపత్తి, అనుపలబ్ధి అని. ఇది ఉపనిషత్తు దేని కింద వస్తుంది అంటే శబ్ద ప్రమాణం కింద వస్తుంది. శబ్దమే కాదు అయిన తర్వాత దీనిని వ్యాఖ్యానంగా గాని దీన్ని సూత్రీకరించింది ఏమిటి అంటే శారీరక మీమాంసా సూత్రాలు బాదరాయణుడి చేత రచించబడ్డాయి. ఇందులో జీవతత్వము నిర్ణయించబడి ఉంది. ఇది స్థూలముగా దీని తాత్పర్యం. అంటే అర్థం ఏమిటైంది ఇక్కడ మనకి? అంటే వేదాంత శాస్త్రంలో వేదాంతః నామ ఉపనిషద్ ప్రమాణం తత్ ఉపకారీణి శారీరక సూత్రాదీని చ అస్య వేదాంత ప్రకరణత్వాత్ తదీయైః ఏవ అనుబంధైః తత్వతా సిద్ధేః నతే పృథక్ ఆలోచనీయ. తత్ర అనుబంధః నామ
అధికారి విషయ సంబంధ ప్రయోజనాలు. అంటే ఉపనిషత్తులని ప్రమాణముగా తీసుకుని, ఉపనిషత్తులని ప్రమాణముగా అంగీకరించి చెప్పే శాస్త్రం ఏదైతే ఉందో అది వేదాంతము అని అంటారు. అలాగే దానికి సంబంధమైనటువంటి బ్రహ్మసూత్రాలు, దీని శారీరక సూత్ర అని అంటారు. ఇలాంటివి అనేక ఉన్నాయి, ఎన్నో ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి. అన్ని ఆత్మతత్వాన్ని గురించి కానీ అది అవగతం చేసుకునేందుకు కావలసినటువంటి అనేక విషయాలు, ఉపకారకమైనటువంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వేదాంత కిందే వస్తాయి. ఇంకా శారీరక ఈ సూత్రాలు అంటే ఏంటి సార్? శరీరానికి, శరీరముల్లో ఉండేవాడు శారీరకుడు. ఏమండి అది ఆత్మే కదండి. అనే కదండి, అనే కదమ్మా. అంటే ఆత్మ గురించి ఆత్మబోధ కదా ఇది, అందుకని అలా అంటుంది. అవన్నీ చెప్తారు, వరుసగా వస్తాయి, కంగారు పడకూడదు. నాకు ఇది కొంచెం ఉపనిషత్ శబ్దంతో జ్ఞానం వచ్చింది కదా. తర్వాత ఇక్కడ ఏం చెబుతున్నాడు, శరీరం అంటేనే శరీరమేవ శరీరకం అంటారు. శరీరకే భవః అంటే శరీరమునందు ఉన్నవాడు ఎవరు? శారీరక అంటూ. శారీరక అంటే జీవ అని అర్థం. అలాంటి ఆ జీవుణ్ణి అధికృత్య ఆయన్ని స్వీకరించి ఏ సూత్రాలైతే ప్రవర్తిస్తాయో ఇగో వాటిని శారీరక సూత్రాలు అంటారు. అంటే శారీరకం అంటే ఏంటంటే జీవుడు అని అర్థం. ఎట్లా ప్రారంభమైంది ఇది? ఏంటమ్మా అంటే పైనుంచి అలా విభజించుకుంటూ కిందకు వస్తున్నా అది ఏంటి తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడే ఎక్కడైంది, మీరు మొదటి పేజీలో మొదటి మొదటి లైన్ కూడా చదవలే పూర్తిగా మనం. ఉండండి. అధాతో బ్రహ్మ జిజ్ఞాస ఇత్యాది వేదాంతాల వాక్యాలు. ఏమండి అనుబంధ చతుష్ట ముందు చెప్పాలి కదయ్యా. ఎందుకు? ఎందుకు అంటే ఎవరో బయట చూస్తూ ఉన్నాడు, నాలాంటి వాడు చూస్తూ ఉన్నాడు, వాణ్ణి ఇది ఈ విద్య నేర్చుకునే వైపుకు ప్రవర్తింపజేయాలి. వాణ్ణి ఈ విద్య నేర్చుకునే వైపుకి ప్రవర్తింపజేయాలి అంటే ఏం చేయాలి? వాడికి అందులో ఉత్సాహం కలగాలి. అందుకని చెప్పేది ఏమిటయ్యా అంటే అనుబంధ చతుష్టయం అని. అనుబంధ ఎక్కడ చెప్తున్నాడు? అందుకే ముందు చెబుతున్నాడు. ఏమని? అస్య వేదాంత, అస్య వేదాంత ప్రకరణ, అస్య వేదాంత ప్రకరణత్వాత్, అస్య వేదాంత ప్రకరణత్వాత్ తదీయైహి ఏవ అనుబంధైహి తద్వతా సిద్ధేహి. ఇప్పుడు మనం ఏ శాస్త్రం చెప్పుకుంటున్నాం, ఏ పుస్తకం చెప్పుకుంటున్నాం? వేదాంత సారం చెప్పుకుంటున్నాం. ఈ వేదాంత సారానికి మన అనుబంధ చతుష్ట ఏమిటయ్యా? అది చెప్పమే నువ్వు గ్రంథం మొదలెట్టేశావు అని అడిగాడు అనో ప్రశ్న మాట ఇక్కడ. వేదాంత నామో అని చెప్పేసి వేదాంతం అంటే ఫలానా ప్రమాణం తదుపరికర శరీరాలు కాను బాగా అవన్నీ సరే, ముందు అసలు ఇది ఎందుకు చదవలేదు చెప్పటమే అని అంటే, నాయనా వేదాంతములో ఏదైతే ఆ వేదాంత ప్రకరణంలో ఏదైతే అనుబంధ చతుష్టయం ఉన్నదో, అంటే బ్రహ్మసూత్ర శారీరక మీమాంసలో గాని ఉపనిషత్తులకు గాని ఏదైతే అనుబంధ చతుష్టయం ఉన్నదో అదే అనుబంధ చతుష్టయం ఏవ అనుబంధైహి తత్వత సిద్ధే. దానిలాగానే ఇక్కడ సిద్ధిస్తుంది గనక అంచేత ఏమిట నతే, అంచేత నతే పృథక్ ఆలోచనీయ. దాని గురించి మళ్ళీ విచారించక్కర్లేదు. తత్ర అనుబంధ నామ అధికారి విషయ సంబంధ ప్రయోజనాన్ని అని చెప్పారు. అంటే వేదాంత దర్శనం అనే ప్రకరణ గ్రంథం కావటం చేత ప్రధానమైన వాటిలో చెప్పినటువంటి అనుబంధమే ఇక్కడ కూడా ఉంటుంది కనుక
ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా నీకు అనుబంధ చతుష్టయం చెప్పక్కర్లేదయ్యా. ఆ అనుబంధ చతుష్టయాన్ని ఇక్కడ మనం చదువుకోవాలయ్యా అని మనకి చెప్పారు. అంటే ఈ ప్రస్తుతంలో ఏం చెప్పాడు అనమాట, ముఖ్యంగా నాలుగు విషయాల్ని మనకి చెప్పాడు. ఒకటి, వేదాంతానికి పరిభాష ఏదైతే ఉందో అది ఉపనిషత్తుల యొక్క ఆధారంతో మాత్రమే మనం శాస్త్రాన్ని చదువుకోబోతున్నాము. రెండోది ఏం చెప్పాడు, బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భగవద్గీత ఇత్యాది అనేక గ్రంథాలు, వేదాంత సంబంధమైన గ్రంథాలు ఏవైతే ఉపకారకాలుగా ఉన్నాయో, అంటే వ్యాఖ్యా గ్రంథాలు, ఉపకారకం అంటే ఏంటండి, అది అర్థం చేసుకోవడానికి సహాయపడే గ్రంథాలు అంటే ఏమిటి, వ్యాఖ్యా గ్రంథాలు అనమాట. ఈ వ్యాఖ్యా గ్రంథాలని ప్రతిపాదిస్తుంది. ఇది రెండు. మూడో మా పాయింట్ ఏం చెప్పి, ఇక్కడ మూడవదో విషయం ఏం చెప్పాడు, శారీరక సూత్రం ఈ చెప్పబోయే వేదాంత సారము వేదాంత దర్శనము యొక్క ప్రకరణ గ్రంథమే కనుక వేదాంతానికి ఏవైతే అనుబంధ చతుష్టయం చెప్పబడిందో ప్రకృతమైన ఈ వేదాంత సారానికి కూడా అవే ఉపయుక్తములు. కొత్తగా మళ్ళీ అనుబంధ చతుష్టయం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఇంతకుముందు వాటిని నమ్మావు, విన్నావు, ఒప్పుకున్నావు కనుక అవే ఇక్కడ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. అట్లాగే అనుబంధ చతుష్టయం ఏంటంటే అధికారి విషయ సంబంధ ప్రయోజన అని చెప్పాడు అని పేర్లు ఉటంకించారు. అంటే ఏంటన్నమాట, ఏదైనా విషయం చెప్పేటప్పుడు ముందు ఉద్దేశ అంటాడు. ఉద్దేశ అంటే పేరు ఉచ్చరించటం ఉద్దేశ అంటే. తర్వాత లక్షణ, లక్షణం చెప్పాలి, ఈ వస్తువు ఇది, దీని లక్షణం ఇది. శాస్త్రీయ భావం అంటే ఎర్రగా ఉంటుందని చెప్పాలి, లక్షణం చెప్పాలి. ఆవు ఇట్లా ఫలానా గంగడోలు ఉన్నది ఆవు. ఈ లక్షణం చెప్పేటప్పటికి ఏం కావాలి, మళ్ళీ లక్షణము దోషయుక్తము కాకూడదు, లక్షణము దోషయుక్తము కాకూడదు. సరే, లక్షణము దోషయుక్తం కాకూడదు అనేది ఏంటో చెప్పుకోవడానికి ముందు మూడు అంశం ఉంది ఇక్కడ. ప్రమాణం అంటే మూడు వచ్చాయి, ఉద్దేశ, లక్షణం, ప్రమాణం. ఈ మూడు అంశాలు ఉంటేనే అది రూఢి, దాన్ని అలా మనం నమ్మాలి. అందుకే సరే ఉద్దేశం అంటే పేరు ఉచ్చరించడమే ఉద్దేశం అన్నారు కాబట్టి దాన్ని పక్కకు పెడితే నామోల్లేఖనము అంటారు. నామమును ఉల్లేఖన చేయడం, ఉచ్చరించడం, చెప్పడం ద్వారా అయిపోయింది, అది ఉద్దేశం అయిపోయింది. ఇంకా మిగిలినటి లక్షణ ప్రమాణాభ్యాం, లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అంటుంది శాస్త్రం. అంటే ఒక లక్షణం చెప్పాలి, దానికి ప్రమాణం కూడా చెప్పాలి. లక్షణ ప్రమాణాలు రెండూ చెబితేనే వస్తు సిద్ధి అన్నారు. కనుక లక్షణం అంటే ఏమిటి అంటే దోషరహితమైనది మాత్రమే లక్షణము. దోషరహితం అంటే లక్షణంలో దోషం ఉంటే మూడు రకాల దోషాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మూడు రకాల దోషాలు ఏమిటి అంటే తివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం. అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అని మూడు రకాల దోషాలు. మనకి సాధారణంగా ఏ గ్రంథంలో తీసుకున్నా చెప్పే ఉదాహరణనే మనం చెప్పుకుంటే మనకి ఎక్కడ తగిలిన ఈ ఉదాహరణే తగులుతుంది కాబట్టి అదే చెప్పుకుందాం. హలో, అదే చెప్పుకుందాం. ఆవు ఇక్కడ లక్షణం ఏం చెప్పి, ఆవు అంటే ఏమిటయ్యా, అది ఒక వస్తువు కదా. ఆవు అనే ఒక పదార్థమునకు ఏమిటి లక్షణము అంటే ఏముందండి, కొమ్ములు ఉన్నది ఆవు అన్నట్టు.
కొమ్ములు ఉన్నది ఆవు. ఇప్పుడు ఈ అంశాలన్నీ మన వెంకటేశ్వరరావు గారికి వాళ్ళకి కొట్టిన పిండి, కానీ మళ్ళీ చెప్పుకోవాలి ఎందుకంటే గ్రంథం చెప్పుకుంటున్నాం కాబట్టి. తర్వాత మళ్ళీ ఇంకెవరైనా ఇది వింటే వాళ్ళతో అర్థం కావాలి కదా, అందుకని వివరంగా చెప్పుకుంటాం. కొమ్ములు ఉన్నది అంటే ఏమిటి? ప్రతి ఆవుకి కొమ్ములు ఉంటాయి కదా. ఆవు అనే ఒక ఒక కూటమిని తీసుకుని ఇట్లా గీత గీస్తే అన్ని ఆవులకి కొమ్ములు ఉంటాయి, ఏ డౌట్ లేదు. కానీ గేదెలకు కొమ్ములు ఉన్నాయి, జింకల కొమ్ములు ఉన్నాయి, ఇట్లా మీరు ఎన్నో జంతువుల పేర్లు చెప్పొచ్చు కొమ్ములు ఉన్న వాటిని. అంటే ఇప్పుడు ఆవులకి మాత్రమే కొమ్ములు ఉన్నాయా, ఆవులు కాకుండా ఇతరములు కూడా ఉన్నాయా? ఇతరానికి కూడా ఉన్నాయి. కనుక దీన్ని అతివ్యాప్తి అన్నారు. అతివ్యాప్తి అంటే ఉన్నదానిలో కాక ఇంకా వాటికి కూడా ఉండటం. రెండవది ఏమిటి అంటే అవ్యాప్తి. ఎట్ట కుదురుతుందయ్యా నువ్వు చెప్పిన లక్షణం అని అనగానే, సరే సార్ తూచ్ అనేసి ఓ పని చేద్దామండి, తెల్లగా ఉన్నవని ఆవులు అంటారు. ఎందుకంటే వీడు గోశాలలో ఉన్నవని తెల్ల ఆవులు. కనుక తెల్ల ఆవులు అంటే మరి నల్లగా ఉన్నది ఆవు కాదా? ఇంతకీ వాటి చెప్పిన లక్షణం కరెక్టే రాగా అంటే వాటింట్లో ఉన్న ఆవులకి తెల్లవే కరెక్టే, కానీ ఇంకా చాలా ఆవులు ఉన్నాయి తెల్లగా లేనివి. కనుక ఆవు అనే పదార్థానికి ఈ డెఫినేషన్ కూడా సరిపోదు. అంటే సమగ్రముగా ఆవులన్నిటికీ ఇది వర్తించటం లేదు, కనుక ఇది వ్యాప్తి అంతటా వ్యాపించి లేదు. అది కాదండి ఏకశఫ అంటారు. అంటే ఆవు గిట్ట చూసినట్లయితే మీరు ఏ ఆవు గిట్ట చూసినా సరే ఇట్లా చీలి ఉంటుంది, రెండుగా చీలి ఉంటుంది. వీడేమంటున్నాడు ఏకశఫ అంటే గిట్ట చీలకుండా ఉంది అంటున్నాడు. గుర్రానికి అలా ఉంటే గిట్ట చీలకుండా ఉంటుంది. గుర్రం కాళ్ళు చూడండి మీరు, కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి, గుర్రం కాళ్ళు అంటే చూపిస్తుంది అదే. అంటే కనుక నిజంగా అండి మనకు అర్థం కావాలంటే చూడాలి, తప్పే ఉంది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీని వాడుకోవాలి, తప్పేం లేదు అది. సరే ఆవు కాడు చీలి ఉంటాయి అనకుండా కలిసి ఉంటాయి అని చెప్పాడు, ఇది కరెక్టేనా కాదా అంటే ఏ ఆవుకి ఈ లక్షణం పట్టదు, ఏ ఆవుకి ఈ లక్షణం పట్టదు కాబట్టి అసంభవ దోషం అన్నారు. ఇది అసంభవ దోషం గురించి చెప్పారు. ఇది అయిన తర్వాత సరేనయ్యా నేను ఏం చెప్పినా కాదంటావు నువ్వు చెప్పు అంటే, స్నుష ఈ గంగడోలు ఉన్నది ఆవు అన్నాడు. గంగడోలు అన్నది ఆవు అనే జంతువుకి తప్ప ఇంకా దేనికి ఉండదు. ఇప్పుడు గంగడోలు ఉన్నది ఆవు అంటే అన్ని ఆవులకి గంగడోలు ఉంటుందా ఉండదా? ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంకా ఏ జంతువుకైనా గంగడోలు ఉంటుందా? ఉండదు. కనుక ఇక్కడ అతివ్యాప్తి దోషం లేదు కదా. రైట్, మా ఇంట్లో ఉన్న ఆవుకే ఉంటుందండి, పక్కవాడి ఆవుకి లేదండి అంటే అప్పుడు మళ్ళీ తప్పు అవుతుంది. కానీ ఏ ఆవుకైనా ఉంటుంది కాబట్టి అవ్యాప్తి దోషం లేదు కదా. అసలు ఆవు అంటే చచ్చి గీ పెట్టినా సరే దంగడోలు ఉండనే ఉండదు అని లేదు కదా. కనుక అసంభవ దోషం కూడా లేదు. కనుక ఈ త్రిదోషములు లేనటువంటి లక్షణము లక్ష్యము. అంటే ఒక లక్షణం చెబితే అది లక్షణం దేనికి చెప్పారు, ఒక దాని గురించి చెప్పారు కదా, చెప్పిన దాన్ని లక్ష్యము అంటారు. లక్షణము లక్ష్యమునందు పట్టాలి, సరిగ్గా సెట్ అవ్వాలి. దీన్నే లక్ష్య లక్షణ లక్ష్య సమన్వయము అంటారు. ఇది సెట్ అయ్యి అది రుజువు చేయటం, ప్రూవ్ చేయటం అనమాట. ఇది ప్రూవ్ చేయడానికి ప్రమాణం కనుక అప్పుడు ఇది ఆవు అని రుడి అవుతుంది అనమాట. దంగడోలు కలిగినది ఆవు అని రుజువు అవుతుంది. దీన్నే లక్షణ ప్రమాణాభ్యా వస్తు సిద్ధి అని చెప్పారు పెద్దలు. సరే ఇప్పుడు వేదాంతము అని చెప్పారు కదండి. వేదాంతం అంటే ఏం చెప్పారు, దాని వ్యాఖ్యాన గ్రంథాలతో సహా అని చెప్పారు, అంటే ఉపనిషత్తులు చెప్పారు. తర్వాత ఇందులో ఉపనిషత్తుల్లో ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించిన కొన్ని దర్శనాలు ఉండొచ్చు, అవన్నీ కూడా వేదాంతమే అవుతాయి.
అయితే ఈ సిద్ధాంతులు ఉంటారే విద్వాంసులు, వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అర్థాన్ని చెప్పడం ప్రారంభం చేశారండి. రకరకాల అర్థాలు చెప్తారు. వేదముతో వేదమే అంటే సంహిత బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషత్ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే వేదమని, వేద శబ్దానికి నాలుగు కలిపెని, ఈ అన్నిట్లో కూడా ఉపనిషద్ అనేటటువంటి ఏదైతే ఉందో ఈ ఉపనిషద్ గ్రంథానికి మాత్రమే వేదాంతం అనాలి అని కొంతమంది పండితులు విద్వాంసులు అంటారు. ఏమండి తర్వాత ఏం చేశారు? అసలు ఇంతకీ ఈ వేదం ఎట్లా ప్రకటమైందండి, ప్రచారమైందండి? పూర్వకాలంలో మనలాగా ప్రింటింగ్ ల్యాప్టాపులు తర్వాత దేవుడు చాలామేలు చేసే జిరాక్సులు లేవుగా, కనుక మౌఖికంగానే జరిగింది. ఒక గురువు దగ్గర నుంచి శిష్యుడికి, శిష్యుడి దగ్గర నుంచి గురువుకి, శిష్యుడికి, అట్లా శిష్య గురు శిష్య పరంపరగా ఇది జరిగింది. ఇలా కంఠస్థం చేసేవాడు, కంఠస్థం చేసి దాన్ని రక్షించారు. అందుకే వేద పురుషుడు కనబడితే నమస్కారం పెట్టడం ఎందుకయ్యా అంటే వేదాన్ని పరిరక్షించారు నోటి ద్వారా. దీనికి మళ్ళీ శిక్ష, వ్యాకరణం, నిరుక్తం ఇవన్నీ మళ్ళీ ఆరు ఉన్నాయి అంగాలు. ఈ షడంగాలు దేనికి అంటే కొన్ని వేద రక్షణ కోసమైతే కొన్ని వేద అర్థ రక్షణ కోసం ఉన్నాయి. ఉచ్చారణ ఎలా చెయ్యాలి, ఉచ్చారణ ఎలా చెయ్యాలి, దీనికి ఒక శిక్షాశాస్త్రం. మళ్ళీ ప్రతి వేదంలోనూ మళ్ళీ ప్రాతిశాఖ్యాలు కొన్ని ఉంటాయి. ఇట్లా వీటిని పరిరక్షించేందుకు దానికి మళ్ళీ ఈ దీన్ని రూఢి చేయడం కోసం అని చెప్పేసి మంత్రం చెప్పిన తర్వాత, మూలం అయిపోయిన తర్వాత పదం చెబుతారు, క్రమం చెబుతారు, ఇంకోటి రకరకాల 8 రకాల వికృతులు చెబుతారు. అందులో ఒకానొకటి లక్షణం ఏమిటయ్యా అంటే ఘనపాఠి, క్రమపాఠి ఇవన్నీ వరుస. ఈ పరంపరా జ్ఞానం గురుముఖత శిష్యుడికి వస్తుంది. ఎట్లా వస్తుంది? శ్రవణం చేతనే. కనుక అతను విని దాన్ని రక్షించాడు. ఇట్లా ఈ వేద పాఠం అయిపోయిన తర్వాత ఈ ఉపనిషత్తులు ఎప్పుడు చెప్పేవాడు గురువు గారు? చిట్ట చివరిలో చెప్పేవాడు. అందుకని దాన్ని ఉపనిషత్తులు వేదాంతం అన్నారయ్యా అని ఇంకొక విద్వాంసుడి యొక్క అభిప్రాయము. ఇట్లా రకరకాలైన అభిప్రాయాలు చెప్పారండి పెద్దలు, ఒకటి కాదు. ఇట్లా కాకుండా అధ్యయనం చేసే క్రమంలో, అధ్యయనం చేసే క్రమం ఉంది కదా, నేను అధ్యయనం చేస్తున్నాను, లేకపోతే ఇప్పుడు నేను మన బ్రహ్మాజీ శర్మ గారి దగ్గర నేను అధ్యయనం చేద్దాం, నాకు ఎవరు నేర్పించరు ఇప్పుడు, ఎందుకంటే ఈ వయసులో నీకే వస్తు పో అంటారు. వచ్చేటప్పుడు ఇది తెలిసిన తర్వాత దాని తర్వాత తెలిస్తే ఉత్తరోత్తర జ్ఞానం పొరకరు. ఉత్తరోత్తర జ్ఞానం కలగడం ద్వారా వేదము యొక్క సమగ్రముగా జ్ఞానం ఎప్పుడు కలుగుతాయి అంటే ఉత్తరోత్తర జ్ఞానం కలిగి 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 చిట్ట చివరి దృష్టి ఉపనిషత్తుల మీద పడుతుంది. అంచేత ఉపనిషత్తులకే వేదాంత సంజ్ఞ ఉంటుంది తప్ప ఇంక వేటికి ఉండదని కొంతమంది విద్వాంసులు చెబుతారు. ఇట్లా అనేకమైనటువంటి కాదండి, ప్రకరణ గ్రంథాలే వేదాంతము అనే నిర్ణయాన్ని ఫైనల్ గా డిసైడ్ చేశారు. ఇంతకీ గ్రంథాలు ఎందుకు అధ్యయనం చేయాలండి అని ప్రశ్న వేసుకోవాలి కదా. ఇక సరే ఏ పేరు ఏదైనా పెట్టు, వేదాంతం, దానికే వేదాంతం, దీన్నే వేదాంతం అను, ఇవన్నీ పక్కకు పెడితే అసలు ఇది ఎందుకు అధ్యయనం చెయ్యాలి అంటే ఇది మోక్షముని ఎవరు కోరుకుంటాడో సాధకుడు, ఈ సంసారం నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకుంటాడో, అంటే సంసారము నుంచి సంసారణముకి కారణం ఏమిటో తెలుసుకోవాలి. మోక్షం కావాలంటే ఏంటి? మోక్షం యొక్క కోరిక కలగాలి. మోక్షం యొక్క కోరిక కలిగిన తర్వాత సాధన చెయ్యాలి. ఏం సాధన చెయ్యాలి అంటే సంసారం నుంచి మనం విముక్తి కావాలి. అసలు సంసారం నుంచి విముక్తి పొందాలి అంటే సంసారం ఉంటే తెలియాలిగా, అంటే సంసారానికి కారణం ఏమిటి అని అంటే
సంసారానికి కారణము అవిద్య అని తెలిసారు. అవిద్య అన్న అజ్ఞానం అన్న ఒకటే. ఈ అవిద్య యొక్క నష్టము ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు వాడికి మోక్ష మార్గానికి అర్హుడవుతాడు. అవిద్య నష్టమైతే మోక్షం వచ్చేది, అవిద్య నష్టమైతే మోక్ష మార్గానికి అర్హుడవుతాడు. అంటే ఎలా మరి తెలియాలి ఈ సంసార అవిద్య గురించి ఎలా తెలియాలి అంటే, అధ్యయన పూర్వకముగా సాధన పూర్వకముగా చింతన చేసి, చింతన చేసి అంతేగాని అభిషేకాలు అర్చనలు చెప్పట్లేదండి ఇక్కడ, చింతన చేసి బ్రహ్మ ప్రాప్తిని పొందుతుంది. అందుకని దీనిని ఉపనిషత్తులు అన్నారు, దగ్గరగా తీసుకెళ్తాయి. ఈ గ్రంథాలను అధ్యయనం ద్వారా ఏం కలుగుతుంది అంటే దుఃఖత్రయ నివారణ జరుగుతుంది. దుఃఖత్రయం అంటే ఏంటండి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికం అనేటటువంటి దుఃఖాలు. ఈ మూడు దుఃఖాలు కూడా నశిస్తాయి అనడు, శిథిలమవుతాయి అంటుంది శాస్త్రంలో. శిథిలమవుతాయి అంటే చిన్నమైపోతాయి, అయిన తర్వాత. అసలు ఉపనిషత్ అంటే ఏమిటంటే, శంకర భగవత్పాదులు వారు ఏం చెప్పారు అంటే, బ్రహ్మ విద్య ముఖ్యార్థము. ముఖ్యార్థం అంటే ప్రధానమైన అర్థం, ఉపనిషత్తుకి ప్రధానమైన అర్థం ఏమిటయ్యా అంటే బ్రహ్మ విద్య అన్నారు. మరి అప్రధాన ప్రధానమైన అర్థం బ్రహ్మ విద్య అయితే మరి అప్రధాన అర్థం ఇంకోటి ఉండాలిగా. మరి ఎప్పుడైతే ఏమంటే మీరు చాలా ఇంపార్టెంట్, ఒక అన్ఇంపార్టెంట్ వాడు ఉండాలిగా. మరి అప్రధాన అర్థం ఏమిటయ్యా అంటే, బ్రహ్మ విద్యని ప్రతిపాదించేటటువంటి అనేక గ్రంథాలన్నీ అప్రధానమైన అర్థము అన్నారు ఆయన. అంటే ఏమిటి ఈజ్ ఈక్వల్ టు లో? బ్రహ్మ విద్యని చెప్పేది, తెలిపేది, కలిగించేది, దాన్ని ప్రతిపాదించేటటువంటి ఇతర విశేష గ్రంథాలు వ్యాఖ్యా గ్రంథాలతో సహా ఉపనిషత్తే, వేదాంతమే. అందుకని ఆ విద్య యొక్క మనము అర్థం ఏం తీసుకుంటాము ఈ గ్రంథం మొత్తంలో ఏం తీసుకుంటాము అంటే, బ్రహ్మ విద్య దానికి ఉపకరణములైనటువంటి గ్రంథములు అనే తాత్పర్యంతో మనం ఈ గ్రంథంలో ముందుకు వెళ్తున్నాం. ఇది ఫస్ట్ పాయింట్. ఇక తర్వాత ఉపసర్గ శబ్దం ఎట్లా పుట్టింది, ఏమిటి, అవన్నీ దానికి మళ్ళీ వ్యాఖ్యానం చెప్పారు. నిపూర్వక సద్ధాతువు యొక్క అర్థము అన్నారు. అంటే ఏమిటి, కూర్చొనుట అని. మళ్ళీ ఉప అనే ఉపసర్గ పెట్టడం సమీపార్థంలో వాడుతున్నాము అన్నారు. అంచేత ఏమైంది, సమీపమును గురువు యొక్క సమీపమునందు కూర్చొనుట, తద్వారా ఆయన నేర్పించినటువంటి తపస్సు ధ్యానము వాటి మీద నిశ్చలమైన చిత్తము కలుగుట, తద్వారా బ్రహ్మము యొక్క తత్వాన్ని తెలుసుకునుట. ఇగో ఇది ఉపనిషత్ యొక్క అవకాశం అవసరము. ఇలా చెప్పుకున్న తర్వాత అసలు శారీరక సూత్రాదీని అన్నాడు కదా, మళ్ళీ ఇందులో శారీరక సూత్రాదీని అన్న మాట వాడారు కదా. శారీరక సూత్రం అంటే ఏమిటండి అని ప్రశ్న పడుతుంది. శరీరమేవ శారీరకం, శరీరమేవ శారీరకం, తత్ర భావో జీవ. ఆ శరీరం యొక్క భావం ఏమిటి అంటే జీవుడు, శారీరక. ఏమండి అది సూత్ర్యతే యథార్థేన నిరూప్యతే, ఇగో దాన్ని శారీరక సూత్రాణి అన్నారు. ఎట్లా ప్రారంభమైందండి ఇది? అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని ప్రారంభమైంది. జిజ్ఞాస అంటే ఏమిటి? జిజ్ఞాస అంటే ఏమిటి? తెలుసుకోవాలనే కోరిక, తెలుసుకోవాలనే కోరిక. అయిపోయింది అక్కడికి. తెలుసుకోవాలనే ఇచ్చ కలగటం తోటి సిద్ధిచ్చేస్తుందా?
సిద్ధించదు. అంటే ఏం చేయాలి మరి? ఒక అవును. ప్రయత్నం చేయాలి. ఏం ప్రయత్నం చేయాలయ్యా? విచారః కర్తవ్య అని అక్కడ అధ్యాహారం చేసుకుంటుంది. అధ్యాహారం చేసుకోవడం అంటే ఒక లేని పదాన్ని తెచ్చి అక్కడ రాసుకుని మొత్తం చదువుకుంటే సమగ్రమైన అర్థం మనకి ద్యోతకం అవుతుంది. ఇట్లా అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటటువంటి మొదటి సూత్రానికి విచారః కర్తవ్య అనేది కలుపుతారు. ఈ రెండు కలిపితే మరి ఇప్పుడు ఏంటంటే ఒక క్రియ వచ్చింది, ఒక పని వచ్చింది. ఏమిటది? విచారణ చెయ్యి అని. ఇగో అక్కడి నుంచి మిగతాదంతా ప్రారంభమవుతుంది. ఏమండి? ఈ సూత్రాదీని అన్నాడు. ఆదీని అంటే ఇప్పుడు శారీరకమంటే చెప్పుకున్నాం, సూత్రాదీని అన్నాడు. మళ్ళీ సూత్రాది అంటే సూత్రములు ఇత్యాది అని. ఈ ఆది శబ్దంతో ఏం చెబుతున్నాడు అంటే దానికి అనుబంధమైన గ్రంథాలని చెబుతున్నారు. ఏమిటది? భగవద్గీత కావచ్చు, ఇత్యాది అనేకమైన ప్రకరణ గ్రంథాలు కావచ్చు. ఈ ప్రకారంగా ఇతర గ్రంథాలు కూడా ఇక్కడ వేదాంత శబ్దంలోకి వచ్చేస్తున్నాయి. ఏ ఏ గ్రంథముల యందు ఆత్మతత్వం యొక్క వివేచన చేయబడి ఉంటుందో ఆయా గ్రంథములన్నీ, భగవద్గీతలు అంతే కదండి, శ్రీమద్ భగవద్గీతలు కూడా ఆత్మతత్వం మీద వివేచన చేశాడు. అలా వివేచన చేసినటువంటి గ్రంథములు అనేకములు భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత ఉత్కృష్టమైనది. ఇప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. మొట్టమొదటి దేని గురించి చెప్పాడు? ఉపనిషత్తుల గురించి చెప్పాడు. ఉపనిషత్తుల్లో సారముగా తీసుకుంటే ఆత్మతత్వ వివేచనము చేసేటటువంటి అంశాలు ఎక్కడెక్కడున్నాయో అవన్నీ ఎత్తి కూర్చి చేసినది బ్రహ్మసూత్రాలు. బ్రహ్మము గురించి చెప్పి సూత్రీకరించి చెప్పబడింది. కనుక ఉపనిషత్తులు ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలలో చెప్పిన ఆ ఉపనిషత్ సారమే మళ్ళీ భగవద్గీతలో విశేషముగా ఉత్కృష్టముగా వివేచన చేయబడింది ఆత్మతత్వం. కనుక భగవద్గీత ఈజ్ ఈక్వల్ టు ఉపనిషత్, ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మసూత్రాలు. కనుక ఏ ఒక గ్రంథాన్ని సవ్యంగా చదువుకోగలిగిన గురువుల యొక్క అనుగ్రహంతో మనం ధన్యులమే. కనుక వేదాంత రూపమైన ఉపనిషత్తులలో ప్రతిపాదించబడినటువంటి విషయాన్ని దర్శనాలు పుష్టినిస్తాయి, అంటే బలోపేతం చేస్తాయి, మనకి అర్థమయ్యేలా ప్రకటిస్తాయి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. కనుక ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలండి. ఈ ప్రస్తుత గ్రంథమైన వేదాంత సారం ఏదైతే ఉందో ఇది కూడా ఆ ఉపనిషత్తుల యొక్క ప్రకరణ గ్రంథమే, వేదాంత దర్శనము యొక్క ప్రకరణ గ్రంథమే అని మనం చెప్పుకోవాలి. ఏమండి? కనుక ఇది ప్రకరణ గ్రంథము, వేదాంత దర్శనం సంబంధించింది. కనుక వేదాంత దర్శనానికి ఏవైతే అనుబంధ చతుష్టయం చెప్పారో అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది అని చెప్పడం. ఇక ప్రకరణ గ్రంథం అంటే ఏమిటి? ప్రకరణ గ్రంథం అనేస్తే సరిపోతుందా? అంటే ప్రకరణ గ్రంథం అంటే ఏమిటో చెప్పాలి. ఏ గ్రంథమైనా సరే ఒక శాస్త్ర విషయాన్ని, అందులో ఆ దర్శనములో చెప్పబడినటువంటి సమగ్రమైన విషయాలని స్థాళీపులాకన్యాయంగా పరిచయం చేస్తూ సమగ్రంగా అందులోని అంశాలన్నీ కలిపి చెప్పినా, లేదా ఆ దర్శనంలో ఉన్న ఒకనొక అంశాన్నో ఒకటో రెండో అంశాలను తీసుకుని వాటిని విస్తారంగా, ఒక భాగాన్ని విస్తారంగా వివరించి చెప్పినా, విస్తృత వివేచన చేసిన
లేదా సరళంగా చెప్పే ప్రయత్నం చేసిన ఇవన్నీ కూడా ప్రకరణ గ్రంథాలు అంటు అనిపించుకుంటాయి. ఇగో ఈ ప్రకరణ గ్రంథాలు లోకి వస్తుంది ఈ ప్రస్తుతమైనటువంటి వేదాంత సారం. ఇక అనుబంధ చతుష్టయానికి వస్తే ఒకటి గమనించండి, మొదట్లోనే మనం గబగబా గబగబా అన్నీ చెప్పేసుకోవాల్సిన అవసరం లేదు, నిదానంగానే చెప్పుకుంటే కొంత దిగిన తర్వాత స్పీడ్ చెప్పుకోవటమా చెప్పుకోకపోవటమా అని మన ఆలోచన మనం తర్వాత చేద్దాం. ఆదిలోనే గబగబా అనుబంధ చతుష్టయ ఫలానా ఇది అంటే ఏమీ అర్థం కాదు, తర్వాత ఇది చదివావా అంటే చదివానండి ఏమర్థమైందంటే ఏమీ అర్థం కాలేదండి అనే స్థితిలో ఉంటాం. కనీసం ఎవరైనా పెద్దవాళ్ళు మనకి అనుభవంలోకి రాకపోయినా పెద్దవాళ్ళు ఎక్కడైనా మాట్లాడుకుంటే వింటే ఇది మనకి తెలిసిన పదవేగా అని అనిపించే స్థితి కన్నా మనం చదువుకోవాలిగా. అందుకని ఈ అనుబంధ చతుష్టయాన్ని గురించి మనం రేపు చెప్పుకుందాం. కేవలం అనుబంధ చతుష్టయమే రేపు చెప్పుకుంటాం. చెప్పుకున్న తర్వాత మిగతా దాని నుంచి గ్రంథంలోకి వేదాంతం అంటే అయిన తర్వాత మరి ఏం చెప్పారు, రెండోది అజ్ఞానం అంటే కూడా చెప్పాలి మనకి. ఈ అజ్ఞాన విశేషాలు కూడా మనకి ఏమేం చెబుతాడో అవి వరుసగా వన్ బై వన్ చెప్పుకుంటూ పోదాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇద్దరు సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇవన్నీ కొట్టిన పిండి ఏమో అంతేనా, ఏమి తెలియదని నేను మన ఇద్దరం అదేమి లేదు సార్, నేను స్క్రాచ్ నుంచి మొదలు పెడుతున్నాను. సిద్ధాంతమే తెలుసండి, దృష్టాంతాలు తెలీదు, ఏం పర్లేదు, సిద్ధాంతమే తెలుసు. సిద్ధాంతం తెలిసి సిద్ధాంతం తెలిసిపోయింది ఇంకేం కావాలి, అనుభవంలోకి లేదు కదా, అనుభవంలో లేదు వస్తాయి వస్తాయి. అయ్యా నమస్కారం, బ్రహ్మాజీ శర్మ గారు నమస్కారం అండి. నమస్తే పరమానందం. మీరు 1 సంవత్సరం కిందట చేసిన మాట సాయం మమ్మల్ని గురువు గారికి పరిచయం చేసి అత్యంత ఆప్తులు అయ్యాం ఆయనకి. నాదే ఉందండి, నాదే ఉందండి. అది గురువు గారు అంత అంత బిజీగా ఉన్న పాఠం చెప్పాలి అన్న అందరికి పాఠం చెప్తున్నారు మా కోసం మన కోసం మన కోసం అండి. కలిసి చదువుకుంటున్నాం అండి, అది అదే కదా, అదే మీరు అంటారు గురువు గారు. నాకు తెలుసు అని నేను చెప్పట్లే, కలిసి చదువుకుంటున్నాం అంతే. ఇలా చెప్పుకుందామా శర్మ గారు, ఇంకొంచెం ఏమైనా స్పీడ్ పెంచుదామా, మొదట్లో మీరు అన్నట్టుగా ఇలాగే వెళ్దామండి, తర్వాత తర్వాత నెమ్మదిగా స్పీడ్ ఎందుకుంటుంది, అవునండి ఇవన్నీ కూడా డెఫినేషన్సే కదా సార్, అన్ని ఇవన్నీ తెలిస్తే తప్ప లోతుగా వెళితే మళ్ళీ అర్థం కాదు, వీటికి వివరం బాగా కావాలి. ఇంకోటి కొంచెం ముందుకు పోయిన తర్వాత సమష్టి అజ్ఞానము వ్యష్టి అజ్ఞానము అంటాడు, సమష్టికి వ్యష్టికి తేడా ఏమిటి మరి అట్లా తెలియాలంటే ముందు వాటి యొక్క వివరాలు తెలియాలి కదా. కనుక ఇందులో వాడే పారిభాషిక పదాల యొక్క పరిచయం దగ్గర మనం హడావిడి పడకూడదు. ఒక నిమిషం ఆలస్యమైనా దిగులు లేదు, దానివల్ల మనకి ఎవ్వరు తరువుకు రావట్లేదు, రేపటి లోపల పూర్తి కాకపోతే స్టాండ్ అప్ అది పెంచి ఎవ్వరు అనరు మనకి. రేపు అనుబంధ చతుష్టయం పూర్తి అయిపోతుందండి, తర్వాత గ్రంథ ప్రవేశమే ఇంకా. అలాగే అండి, రైట్, ఆల్రెడీ చూడండి ప్రవేశంలోనే ఉన్నామండి, ఆల్రెడీ మీరు చాలా వెళ్ళారు అంటే అంటే అలాగే మెయిన్ గేట్ లోకి వెళ్ళిపోతాం. అవునండి 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 అవునండి. సప్త ప్రాకారాలు దాటుకోవడంలో ప్రాకారంలో ఉన్నాం. మొన్న 2 రోజు ప్రోగ్రామ్ అండి శంకర మఠంలో జరిగింది, ఆ ప్రతి లెక్చర్ కి కొంచెం బుల్లెట్ పాయింట్స్ నోట్ చేశానండి, అప్పుడు విన్నప్పుడు చాలా బాగుంది అనిపించింది. తర్వాత ఏ విన్నామంటే ఏదో మొదలు చివరి తప్ప మధ్యలో గుర్తు లేదండి. ఆ పుస్తకం ఆ పాయింట్ చూస్తేనండి అన్ని లెక్చర్లు ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి. యాక్చువల్ గా 2వ రోజు లాస్ట్ బట్ మనం ఆయన చెప్పింది చాలా స్పీడ్ గా చెప్పారు వారు, అవునా కానండి, శ్రీనివాస్ శాస్త్రి బట్ పాయింట్లు చూస్తే మటుకండి అన్నలు ఉంటాయి, అన్ని ఉన్నాయండి, అద్భుతంగా ఉన్నాయి, కవర్ చేసి చెప్పారు ఆయన, అవును బాగుందండి. అందులో మీ మీ లెక్చర్ కూడా పుస్తకం నోట్ పెట్టుకునండి, కొంచెం మాకు అర్థమయ్యే భాష కొంచెం కొంచెం పాయింట్ రాసుకుంటే అది ఒకసారి చూస్తే అండి మొత్తం అంతా రివ్యూ అవడానికి ఛాన్స్ ఉందండి, వినేటప్పుడు బాగుంటుంది కానండి. అదే ప్రధానం, అందుకే కదా దాన్ని
శ్రవణం మననం అన్నారు కదా, మననం దగ్గరే ఉంది వ్యవహారం అంతా. అది తర్వాత నిధిధ్యాసనాలు రూఢ అవుతుంది, పడుతుంటాయి. కానీ వాడు ఉన్నాడుగా అనుగ్రహించేందుకు, పరమాత్మ ఉన్నాడు వాడు చూసుకుంటాడు. సరే బాబా వీళ్ళు ఏడుస్తున్నారా, వీళ్ళు రక్షించాలని బాధ్యత నెత్తిన పెట్టుకుంటాడు. అప్పుడు డామని ఒక రోజు చెప్పేస్తాడు, ఎప్పుడు అదేనండి, మాకేం రావట్లేదని ఏడవడమే మన. అది గుక్క పెట్టి ఏడవటం వచ్చినా గొప్పవాడమేనండి. మధ్యలో సడన్ గా కూర్చోదు, అదే నేను ఏడుస్తున్నాను, ఏంటో మొహం కనిపిస్తుంది, నేను నా శరీరం ఓర్ నాయనో వాడి మాయ సామాన్యమైంది కాదు. అందుకే భానుమతి సినిమాలో పాట ఉంది, ఏ పిచ్చి లేదనుకుంటే అది అర్థమైన పిచ్చి అంటుంది. అంతకుమించిన వేదాంత పాఠం మనకు అక్కర్లే. ఏ మాయకి నన్ను మాయ పట్టుకోలేదంటే వాడు పర్ఫెక్ట్ మాయలో ఉన్నట్లు లెక్క. సరే రేపు చెప్పుకుందాం అండి. నమస్కారం.